ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి. అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్. మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్. మూసీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము, కొంత పని కూడా చేశాము. మేము నాగోల్ ఏరియాలో ఒక 5 కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము. వీఆర్ డిస్కస్డ్ మెనీ ఏ టైమ్స్. అన్ఫార్చునేట్లీ కరోనా హ్యాడ్ డీరైల్డ్ అవర్ ప్లాన్స్, బట్ అదర్వైజ్ వీ వుడ్ హవ్ డన్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. యూఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు టేక్ ఇట్ అప్. వీ వెల్కమ్ ఇట్ సార్. మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. సరే, మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాము. అందులోనే 10,000 కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది. దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్ని కూడా వారికి కూడా నేను చూపెట్టాను. మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో 16,000 కోట్లతో మేము రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది 150,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు ప్లీజ్, సభల ఇది 5వ సారి అడగడం. ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలా సార్లు చెప్పినారు, మళ్ళా అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు. సమయం వృధా చేయకండి, కన్క్లూడ్ చేయండి ప్లీజ్ 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 ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో 150,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని వచ్చిన వార్త. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 150,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది? సబ్మిట్ చేయండి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇదే సభలో 4 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని మీరు మొన్న కూడా స్పష్టంగా ఈ హౌస్లో ఎవరు పేపరు నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మాట్లాడమానండి. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే 150,000 కోట్లని, ఇంకోరు మాట్లాడతారు 2.5 లక్షలని, ఇంకోరు మాట్లాడతారు 3 లక్షల కోట్లని, వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని, మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. మీకు సందేహాలు వద్దు. ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని, దానికి సంబంధించిన అభివృద్ధిని, దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం. మీ మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అనుమానాలు పెట్టుకోవద్దు, అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష? ఈ రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో నష్టం చేకూర్చాలని ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అయిపోయింది, లాస్ట్ కన్క్లూడ్ చేస్తుండ, దాని తర్వాత మాట్లాడుతుంది. మళ్ళీ అవకాశం ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మూసీ బారిన బడి ఒకవైపు గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధతో లక్షలాది మంది అలా బాధపడుతున్న తరుణంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూసీ మీద ఆలోచించి 7 మాసాలుగా ప్రతి సందర్భంలో మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల పక్షాన వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మనం ఎవరో ఆలోచించలే,
మేము బాధపడ్డాం. డ్రైనేజు, ఇండస్ట్రీ వేస్టేజు, ఫ్లోరైడు, ఆ బాధతో అధ్యక్ష ఇవాళ కూడా మా గ్రామాలలో మేము ఉండలేము. మీరు ఇప్పుడు కూడా చూడండి, పొద్దున్న లేతే ఆ గ్రామాలకి మూసిపోతుండే డ్రైనేజ్ పెన్ వస్తుంటుంది. పోచంపల్లి, చౌటంపల్లి ఇక్కడి నుంచి మొదలు పెడితే నార్కట్పల్లి ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన వికారాబాద్లో పుట్టి నేరడి జిల్లా కృష్ణానదిలో కట్టిపోయే లక్షణాల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే రివర్ అది. ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాలు బారుపడుతుంది. అందుకని గౌరవ సభ్యులకు చెప్తున్నా, మీరు దాని మీద 20,000 కోట్లు 30,000 కోట్లైనా సరే సహకరించండి. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీరు ఒక నల్గొండ జిల్లా మూసితో పాటు ఫ్లోరైడ్ బాధితుగా మీకు విజ్ఞప్తి చేస్తుంది. దీన్ని రాజకీయాలు జోడించకండి. 8,000 కోట్లైనా సరే మూసి ప్రక్షాళనకు సహకరించమని విజ్ఞప్తి చేస్తాము. ఎల్ఏ మినిస్టర్ గారు కనుక ఇంటర్వ్యూని కాకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఇదర్ ఎల్ఏ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్. ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు, మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారని. వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము, మాకు డబ్బులు ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు, డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు. మరి వాళ్ళ వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, 8,000 కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి, హౌస్లో పెట్టండి, డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి, చర్చ పెట్టండి. వెంకటరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు, మాకేం లేదు సార్, 150,000 కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి, మీ వెల్కమ్ ఇట్, వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి. ఇది నేను చెప్పలేదు సార్, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. నేనేదో ప్లకార్డులు తీసుకురాలి శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా, అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు, 150,000 కోట్లతో మూసీ అభివృద్ధి అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాసినలో ఏం చెప్పింది అధ్యక్ష, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం, విశ్వనగరంగా చేరుస్తాం, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేనేమంటున్నా, నేను అనేదల్లా ఒకటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100% ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం, ఇప్పుడు ఎంఎన్యుడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు, 3,866 కోట్ల రూపాయలతో, ఎందుకంటే హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ 2,000 ఎంఎల్డి, మేము ఆనాడే 2,000 ఎంఎల్డి కెపాసిటీకి 100% ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన, మీరు మొన్నపోయి ఒకటి ఓపెన్ చేసిండ్రు, ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్నపోయి ఓపెన్ చేసిండ్రు. సరే పని మేము చేసినాం, క్రిబ్బన్ మీరు కట్ చేసిండ్రు, సంతోషం.